స్వాతంత్రానికి పూర్వమే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన వారు కమ్మవారు, జమీందారీ పాయలతో ఉన్నవాళ్ళు. అయినా కూడా జమీందారీ పాయ మీదే పోరాడి జమీందారీ భూములు చల్లపల్లి భూములు లాంటి భూముల్ని ప్రజలకి పంచిన కమ్మ జాతి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నైలో తిరుచిలో కోయంబత్తూరులో అనేక పరిశ్రమలు స్థాపించి ఇప్పటికి కూడా వెలుగు వెలుగుతున్న కమ్మ జాతి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించింది కమ్మజాతి. అనేక పరిశ్రమలు స్థాపించారు. ఆనాటి ముఖ్యమంత్రులు కీర్తిశేషులు బ్రహ్మానంద రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు లాంటి వాళ్ళు వారిని ప్రోత్సహించి అనేక పరిశ్రమలు సంస్థలు ప్రారంభించేలాగా చేసి వారిని ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు. అలాంటి వారికి ఈ రోజున రాష్ట్రంలో అవమానాలకు గురవుతాం. ఒకనాడు కులాల మతాలకు అతీతంగా చెండ్ర రాజేశ్వరరావు గారు భూస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చినా కూడా పేద ప్రజల కోసం కష్టపడి ఆస్తులంతా ధారాదత్తం చేశారు. తెలంగాణ విముక్త పోరాటంలో కమ్మ జాతి వెళ్లి అక్కడ పోరాటం చేసి ఆస్తులు పోగొట్టుకుని వారి కోసం న్యాయం కోసం పోరాటం చేసిన జాతి. అలాగే రజాకార్ల ఉద్యమంలో తెలంగాణలో అరాచకాలకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి హక్కును చేర్చుకొని వారిని కాపాడిన జాతి. మరి ఈ రోజున ఎందుకు అంటరాని వాళ్ళు అయిపోతున్నారు? ఈ ప్రభుత్వ విధానాల్లో అంటరాని వాళ్ళు ఎందుకు అయిపోతున్నారు? ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తన కులం మీద అభిమానం ఉంటే చూయించుకోవచ్చు, అలాగే చంద్రబాబు గారి మీద కోపం ఉంటే వ్యక్తిగతంగా ఆయన మీద చూయించుకోవచ్చు. కమ్మ జాతి ఏం చేసిందని తెలుగుదేశం పార్టీ రాకముందే పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు, అనేక రంగాల్లో చదువుకొని ముందుకు వెళ్లారు. ఇవాళ ఎందుకని అసలే అధికార పదవుల్లో ఉండేవాళ్ళు తక్కువ. ఇవాళ కాపులు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఇతర వర్ణాల వారు చాలా మంది ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నా కమ్మ జాతిలో చాలా తక్కువ. వాళ్ళు స్వయం ఉపాధిలోకి వెళ్ళిపోయారు కానీ మరి అలాంటి పోస్టుల్లో కూడా ఇవాళ ఎందుకని దాదాపుగా 100 మంది పోలీసు యంత్రాంగంలో ఉన్న అధికారులకు పోస్టింగ్ లేకుండా బీఆర్లో పెట్టారో ఈ ప్రభుత్వం చెప్పాలి. ఒకనాడు 39 డిఎస్పీ పోస్టులు ప్రమోట్ చేస్తే కేవలం 3 కమ్మ వాళ్ళుంటే 35 మంది కమ్మ వాళ్ళకి ప్రమోట్ చేశారని గోబెస్ ప్రచారం చేయించి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 100 మంది పోలీసు అధికారులని మరి బీఆర్లో ఎందుకు పెట్టారంటే సమాధానం లేదు. నీ జాతికి నువ్వు చేసుకుంటున్నావు, మేము కాదంటున్నాం. ఇవాళ ఏ పోస్టులో చూసినా కీలక పోస్టులు అన్నింటిని కూడా నీ జాతిని పెడతావు, నీ బంధువులు పెడతా ఉన్నావు, వాళ్ళ ద్వారా అరాచకాలు సృష్టిస్తా ఉన్నావు, ఇతర వర్ణాలను బెదిరిస్తా ఉన్నావు, ఇతర వర్ణాల వారి మైండ్స్ అన్ని కొలగొడతా ఉన్నావు. ఇవాళ నువ్వు 700 పైచిలకు పోస్ట్ ఇచ్చావు. ఒకనాడు ప్రభుత్వం యొక్క స్టాండింగ్ కౌన్సిలర్స్ ని దాదాపుగా 100 పోస్టులు వేస్తే స్టాండింగ్ కౌన్సిల్ డీటెయిల్ లో 25 మంది రెట్లకి ఇచ్చారు చంద్రబాబు గారు. 100 పోస్టులో 25 పోస్టులు రెట్లకే ఇచ్చారు. కమ్మ జాతికి పెరిగింది ఏమీ లే, బలహీన వర్గాలకు పెద్దపేట వేశారు, దళితులకి మైనారిటీలకు అన్ని వర్గాల వరకు వేసే దృష్టిలో రెడీగా ఉంది. ఇవాళ మీరు ఈ 16 నెలల్లో వేసిన పోస్టులన్నీ ఒకసారి చూస్తే మీరు ఎవరికి వేశారు? ఒక్క నీ కులమేనా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు లేరా, దళితులు లేరా, మైనారిటీలు లేరా, ఇతర వర్ణాలు లేరా, బ్రాహ్మణులు లేరా, కోమటులు లేరా? ఏ నీ జాతేనా? అంటే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? బుచ్చి చదువు లాంటి వ్యక్తి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఏ కులం చూసినా నువ్వు ఇక్కడ 6 సార్లు గెలిపించారు. నా కుల బలం లేదు, స్థాన బలం కాదు, 6 సార్లు గెలిపించారు. ఇవాళ కులం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నువ్వు చేస్తున్న నిర్వాహకం వల్ల, నువ్వు చేస్తున్న అరాచకాల వల్ల, ఆటంక విధానాల వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇదే ఒక కులం కోసం వచ్చిందా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ? ఈ కులతత్వం ఎందుకు వస్తుంది? మీ విధానాల్ని కులం పేరుతో మాట్లాడాల్సిన దౌర్భాగ్య స్థితి తెచ్చారు. నేను ఒక కులానికి వ్యతిరేకం కాదు, కానీ మీరు నడుపుతున్న విధానం, ఏ పోస్టులు చూసినా మీరేనా? కీ పోస్టులు అన్ని మీ వాళ్ళతో నింపుకుంటావా? ఏ కాపులు లేరా, బీసీలు లేరా, ఎస్సీలు లేరా? ఇవాళ హైకోర్టులో మీరు వేస్తున్న పోస్టులన్నీ మీ కులానికేనా?